హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా సూపర్గా ఉన్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను రీతుని చాలా సపోర్ట్ చేస్తున్నారు ముందు ముందు కూడా మీరు అలానే సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ఏదైనా ముందు ముందు ఇలాంటి వీడియోలు చేయగలుగుతాము సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే రీతు ఫోర్టీన్ కేజీస్ ఎలా వెయిట్ లాస్ అయింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీకు వింటే షాక్ అవుతారు మీరు ఓ ఇలా వెయిట్ లాస్ అయ్యిందా అని చెప్పేసి సో చూసారా ఎలా చేస్తుందో జిమ్లో ఇది ఇప్పుడుదండి ప్రజెంట్ది సో ప్రజెంట్ది అండ్ ఆమె పాస్ట్లో కూడా ఎట్లా ఉందనేది నేను మొత్తం కలిపి పెట్టేశాను వీడియోస్ సో నేను చెప్పింది వినుకుంటా అది చూడండి సో కొన్ని కొన్ని నా దగ్గర చిన్నప్పటి వీడియోలు ఉన్నవి నేను పెట్టిన అనమాట ఎందుకంటే మధ్య మధ్యలో చాలా ఫోన్స్ మిస్ అయ్యాయి అండి మొబైల్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి దాంట్లో వీడియోస్ కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ చాలా మిస్ అయినాయి అన్నమాట సో కొన్ని కొన్ని గ్యాదర్ చేసుకున్నాను నేను నా దగ్గర ఉన్న దాంట్లో సో చిన్నప్పుడు రీతు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మేము బోయన్పల్లిలో ఉన్నాం అనమాట బోయన్పల్లిలో సరే రీతు సెకండ్ క్లాస్ ఉన్నప్పుడే హైదరాబాద్ వచ్చేసింది మేము మాది ప్రాపర్ వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి కొత్తగూడెం కదా సో మమ్మీ డాడీ వాళ్ళు రీతు వాళ్ళందరూ వచ్చేసారు నేను వీళ్ళకంటే ముందు వచ్చేసానమాట అన్నయ్య దగ్గరికి సో మేము అందరం కూడా ఫస్ట్ బోయిన్పల్లిలోనే ఉండేవాళ్ళము బోయిన్పల్లిలో ఉన్నప్పుడు అక్కడ సికింద్రాబాద్లో జిమ్ఖానా స్టేడియంకి తీసుకెళ్లేదాన్ని మనీ ఏదైనా ఒక ఒలింపిక్ గేమ్కి తీసుకెళ్ళాలి మనీ స్పోర్ట్స్ చేయించాలి అన్న ఉద్దేశంతో మేము అక్కడ జిమ్ఖానా స్టేడియంకి వాళ్ళం అనమాట సో అక్కడ అందరూ పిల్లలు బాక్సింగ్ చేస్తుంటే అంటే నేను యాక్చువల్లీ మనీ అథ్లెటిక్స్ చేపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను నేను అంటే ఏదైనా రన్నింగ్ అయినా థ్రోస్ అయినా ఏదైనా చేపిద్దాము ఏదైనా ఒలింపిక్ గేమ్ అని చెప్పి నేను గ్రౌండ్కి తీసుకెళ్తే అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు సో ఈమెకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాను అనమాట రీతు చాలా లావుగా లావుగా మెయిన్స్ బొద్దుగా ముద్దుగా చాలా బాగుండేది చిన్నప్పుడు సో ఇంకా నేను అట్లా డిసైడ్ అయ్యి అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక బాక్సింగ్ కోచ్ ఉండే మనోహర్ రెడ్డి సార్ అని చెప్పేసి జిమ్ఖాన స్టేడియంలో సో అక్కడ అందరూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే మమ్మీ నేను బాక్సింగ్ చేస్తానని చెప్పి చెప్పింది అనమాట సో బాక్సింగ్ నువ్వు చేయలేవులో మమ్మీ ఎందుకు అవన్నీ దెబ్బలు తగులుతాయి మమ్మీ అంటే లేదు మమ్మీ నేను చేస్తానంది సరే చేయమని చెప్పి ఎందుకంటే నేను ఆమె ఆమె ఏజ్ చిన్నది కదా అప్పుడు ఆమె ఏజ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉండే అప్పుడు కరెక్ట్ గుర్తులేదు నాకు ఏజ్ సో అప్పుడు చేస్తాను అంటే సరే ఓకే మా చెయ్యి నేను సరదాగా ఆమెకు అలవాటు కావాలని చెప్పి నేను తీసుకెళ్ళేదాన్ని అనమాట సో పర్టికులర్గా ఒక స్పోర్ట్స్ చేయాలి ఇప్పుడే మన మీద ఉద్దేశం చేయాలన్న ఉద్దేశం కాదు అసలు ఈమె మైండ్ ఎట్లా ఉంది ఈమె సెట్ అవుతుందా అసలు స్పోర్ట్స్ చేయగలుగుతుందా అని చెప్పి చూద్దాము అని చెప్పి చిన్నప్పటి నుంచి ఏదైనా చేపిస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కాకపోతే నేను చేసే ఫీల్డ్లోకి మాత్రం నేను తీసుకురావద్దు అనుకున్నాను నేను స్పోర్ట్స్లోకి వచ్చినా కూడా స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చినా కూడా మా గేమ్ అంటే పవర్ లిఫ్టింగ్ చాలా టఫెస్ట్ గేమ్ అండ్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఇందులో మేము చాలా స్ట్రగుల్స్ పడ్డాము ఇంకా ఈ గేమ్లోకి మాత్రం తీసుకురావద్దు అని చెప్పి డిసైడ్ అయ్యి ఐ మీన్ ఇంకా ఏదైనా ఒలింపిక్ గేమ్కి తీసుకెళ్దాము అన్న ఉద్దేశంతో అక్కడ తీసుకెళ్తే అక్కడ ఇంకా ఇట్లా బాక్సింగ్ చేస్తానని చెప్పింది రన్నింగ్ అయితే ఏమేమనుకుందంటే బాక్సింగ్ అంటే మొత్తం గ్లౌజెస్ వేసుకొని అక్కడే ఇట్లా చేసి అని అనుకుంది సో బేసిక్స్ అయితే ఉంటాయి కదా సో ఆ బేసిక్స్లో ఏంటి అని అంటే సార్ ముందు గ్రౌండ్ మొత్తం రన్నింగ్ చేయాలన్నమాట ఒక టూ త్రీ రౌండ్స్ రన్నింగ్ చేయించిన తర్వాత మొత్తం ఫిజికల్ యాక్టివి ఎట్లుంటుందంటే ఫస్ట్ సారీ ఏమంటారు వామప్ చేసిన తర్వాత వామప్ వామప్ చాలాసేపు చేపిస్తుండే అనమాట మొత్తం బాడీ స్ట్రెచింగ్స్ అవని మొత్తం మొబిలిటీ వర్కౌట్స్ అన్నీ చేపిస్తుండే దాంట్లో ఈ టూ రౌండ్స్ రన్నింగ్ కూడా ఉంటాయండి అనమాట గ్రౌండ్ మొత్తము సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంటుండే సో ఇట్లా టూ రౌండ్స్ చేపిస్తుండే ఇంకప్పటికే ఆమె అలసిపోయేదనమాట మో మమ్మీ నేను రన్నింగ్ చేయలేకపోతున్నాను ఇది అంటే లేదమ్మా నువ్వు నీకు అన్ నీకు అయినంత వరకే చెయ్యి ఎక్కువ కష్టపడకు అని అంటే లేదు మమ్మీ అందరు చేస్తున్నారు నేను కూడా చేయాలి అంటే నేను తీసుకెళ్ళింది అందుకు అందరు పిల్లలు ఉంటారు కాబట్టి ఒకరిని చూసి ఒకళ్ళకి చేయాలన్న కాంపిటీషన్ అనేది వస్తుంది ఒకటి అని తీసుకెళ్ళాను సో ఆమె కూడా అదే మాట అందనమాట లేదు మమ్మీ అందరు చేస్తున్నారు నేను కూడా చేస్తాను మళ్ళీ నేను చేయలే నేను చేయకపోతే నేను చేయలేదంటారు అని చెప్పేసి నేను చేస్తానని చెప్పి చేస్తుండే అనమాట సో ఇంకా ఈ వామప్స్ అన్నీ అయిపోయిన తర్వాత బాక్సింగ్ ప్రాక్టీస్ చేపిస్తుండే సార్ సో ఇట్లా అక్కడ ఒక జిమ్ కూడా ఉంటుండే ఆ జిమ్లోకి వెళ్తే ఏమే పవర్ లిఫ్టింగే చేస్తుండే నేను స్క్వాడ్స్ చేస్తాను డెడ్ లిఫ్ట్ చేస్తాను అని అవే చేస్తుండే ఏంటబ్బా ఈ ఫీల్డ్లోకి అంటే పవర్ లిఫ్టింగ్లోకి వద్దని అనుకుంటే ఈ స్పోర్ట్లోకి వచ్చి ఇదే చేస్తుంది అని అని నవ్వుకునేదాన్ని నేను సరే పోని వదిలేసాను నేను జిమ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిసేపు చేయించడము బాక్సింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా అలసిపోయేది అనమాట రైతు సో ఇంకా ఒక త్రీ మంత్స్ ఏమో తీసుకెళ్ళాను అక్కడికి సికింద్రాబాద్లో ఉన్నప్పుడు తర్వాత మేము బంజారాల్స్ వచ్చేసాము ఇప్పుడు ఈ స్కూల్ యూనిఫామ్లో ఈ వీడియో కూడా బంజారా హిల్స్లోనే అనమాట అప్పుడు థర్డ్ క్లాస్లో ఉంది థర్డ్ ఫోర్త్ గుర్తులేదు నాకు సో ఇంకా మేము త్రీ మంత్స్ అక్కడ ప్రాక్టీస్ చేయించిన తర్వాత నేను ఇక్కడికి గోల్డ్ జిమ్లో వర్క్ వర్క్ చేస్తుండే అనమాట నా జాబ్ వచ్చింది ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్ గోల్డ్ జిమ్ అని ఉండే సో అక్కడ నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను బంజారా హిల్స్కి సో మళ్ళీ మమ్మీ డాడీ నేను రీతు అందరం వచ్చేసాము ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాను సో ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా బాక్సింగ్ కోసం చూసాం మేము బాక్సింగ్ ట్రైనర్ ఏమైనా దొరుకుతారా ఇక్కడ ఏదైనా గ్రౌండ్స్ ఉన్నాయని చూస్తే మాకు ఇక్కడ ఎవరు దొరకలేదు రోడ్ నెంబర్ ట్వెల్ లో ఇక్కడ బంజారా హిల్స్లో సో ఇంకా ఏం చేసాము ఆ స్పోర్ట్స్ పక్కన పెట్టేసి ఇక స్టడీస్ మీద పడింది ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడు జిమ్కి వస్తుండే అనమాట నాతో నాతో జిమ్కి వచ్చి ఇంకా నేను సరదాగా తీసుకొచ్చేస్తుండే అనమాట నేను వర్కౌట్ చేసుకోవడానికి నేను మార్నింగ్ డ్యూటీలో ఉండి నేను ఈవినింగ్ టైంలో మార్నింగ్ నుంచి నాది టూ ఓ క్లాక్ వరకు డ్యూటీ అనమాట సో దాని తర్వాత హోమ్ ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలోకి వచ్చేసి నేను ఒక టూ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసుకుంటుండే అప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తుండే కదా కాంపిటీషన్స్లలో సో నేను అప్పుడు ఇంకా చాలా హార్డ్ వర్క్ చేస్తుండే అప్పుడు ఇంకా నేను ఇంకా వెయిట్ లాస్లో ఉండే అప్పుడు ట్వంటీ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ చేశాను నేను అప్పుడు సో నా బాడీ వెయిట్ కూడా అప్పుడు సిక్స్టీ త్రీ ఉండే సో నేను ఆ వెయిట్లో చేస్తుండే అనమాట సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ తర్వాత మళ్ళీ సెవెంటీ టూ ఆ క్యాటగిరీలో వేస్తుండే సో సో నేనేం చేశానంటే రీతుని అంత పట్టించుకోలేదు అంటే వర్కౌట్ చేయించాలి చి చిన్నపిల్ల కదా వర్కౌట్ చేయించాలి ఇక్కడ బాక్సింగ్ చేద్దాం అనుకుంది ఇంకా అక్కడ బాక్సింగ్ ట్రైనర్ ఎవరు లేకుండే ఇంకా మేము వదిలేసాము సో నాతోటి సరదాగా జిమ్కి వస్తుంది కదా సర్లే టైంపాస్కి వస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను సో అక్కడికి వచ్చి ఏం చేసేదంటే ఆమె బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండే బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకుని ప్రాక్టీస్ చేస్తుండే ఇంకా జిమ్లో ట్రైనర్స్ ఉంటారు కదా మాతో పాటు కో ట్రైనర్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేసి వాళ్ళ వాళ్ళని పిలిచి వాళ్ళకి బాక్సింగ్ ప్యాడ్స్ వేసి ఈమె బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకొని వాళ్ళతోటి బాక్సింగ్ చేసి ఉండే అనమాట సో ఇంకా నేను లైట్ తీసుకున్న అంత పట్టించుకోలేదు చిన్నపిల్ల కదా ఇంకా ఆమె బాక్సింగ్ చేసింది కదా ఇక అదే సరదాగా చేసుకుంటుందిలే అని చెప్పేసి నేను అనుకున్నాను ఇంకా ఆమె హాలిడేస్ ఉన్నప్పుడల్లా సండేస్ లేదంటే ఈవినింగ్ టైంలో ఆమెకి రావాలనిపించినప్పుడు వస్తుండే అనమాట జిమ్కి వచ్చినప్పుడల్లా కూడా బాక్సింగే ప్రాక్టీస్ చేస్తుండే సో అప్పుడప్పుడు నాతో పాటు లిఫ్టింగ్ చేస్తుండే ఇంకా ఇట్లా ఆమెకి జిమ్కి రావడం అలవాటైపోయింది కాకపోతే పర్టికులర్గా ఒక గేమ్ అనేమి డిసైడ్ అవ్వలేదు మేము బాక్సింగ్ చేపిద్దాం అనుకున్నాను ఇంకా బాక్సింగ్ మిస్ అయిపోయింది ఇంకా మనం గ్రౌండ్ దొరకలేదు అక్కడ ఇంకా అక్కడ ఏం పెద్ద సపోర్ట్ ఏం లేకుండే అనమాట బంజారాల్స్లో సో ఇంకా ఆమె స్టడీస్ ఇంకా సిక్స్త్ క్లాస్లోకి వచ్చిందమ్మ ఫోర్ సిక్స్త్ క్లాస్లో కూడా ఎట్లా వచ్చిందంటే మా ఫోర్త్ నుంచి సిక్స్త్ క్లాస్లోకి వచ్చిందన్నమాట సో అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పారంటే ఈమె మైండ్ చాలా పెద్దగా ఉందమ్మా స్టడీ చాలా చిన్నగా అయిపోయింది మేము ఫిఫ్త్ క్లాస్ కాకుండా మనం సిక్స్త్ క్లాస్లో వేసేద్దాము ఒక క్లాస్ జమ్ చేపిద్దామంటే సరే మీ ఇష్టం మేడం ఆమె చదువుతుంది అని అంటే ఆమెకేమీ అభ్యంతరం లేదు అనుకుంటే మీరు మీరు ఎట్లా చెప్తే అట్లా ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఆమె ఎట్లా చదువుతుంది అనేది మరి మీరే అంత గ్యారెంటీగా చెప్తున్నప్పుడు ఏం పర్లేదు మేడం వేసేయండి అని చెప్పాను ఎందుకంటే రీతు పెద్దగా అనిపిస్తుంది కూడా కొంచెం బో లావుగా ఉంటుందని చెప్పాను కదా కొంచెం పెద్దగా అనిపిస్తుంది సరే మేడం సిక్స్త్ క్లాస్లో వేసింది వీళ్ళ క్లాస్లో అందరు చిన్నగా కనిపిస్తున్నారు ఏం పెద్దగా కనిపిస్తుందామంటే సరే మేడం సిక్స్త్ క్లాస్లో అని చెప్పిన నేను సిక్స్త్ క్లాస్ అయిపోయింది కరోనా స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ మేడం ఒకసారి నన్ను పిలిచింది అనమాట సిక్స్త్ క్లాస్లో ఒకసారి ఒక ర్యాంక్ ఒక ఏమంటారు ఒక మార్క్ తోటి ఆమె ఫస్ట్ ర్యాంక్ పోయిందని చెప్పి గొడవ చేసింది స్కూల్లో మేడం వేయలేదని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ చేసిందంట కంప్లైంట్ చేస్తే మేడం నన్ను పిలిచింది మేడం నన్ను పిలిచి మేము ఒక మార్క్ కోసం ఇట్లా గొడవ చేస్తుందంటే ఏమైంది మేడం అసలు అంటే నేను అన్నీ కరెక్టే రాశాను నాకు ఒక మార్క్ ఎందుకు తక్కువేసి నన్ను సెకండ్ ర్యాంకులోకి పోయినా అని చెప్పేసి అంటే ఇక ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడినా నేను మాట్లాడితే మేడం కూడా మేడంని పిలిచింది ఏ ఏ మేడం అయితే వన్ మార్క్ తక్కువేసినా ఆ మేడంని పిలిచి ఇంకా ఆమె సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి ఇంకా ఇద్దరిని పిలిచి ఇద్దరు ఫస్ట్ ర్యాంకే అమ్మ ఇంకా పేపర్స్ కూడా అన్నీ చూపిస్తుంది నేను ప్రతి ఒక్కటి నేను కరెక్ట్గా రాశాను నా పేపర్ చూడండి మేడం అని చెప్పి చూపిస్తుంది ఇంకా ప్రిన్సిపల్ మేడం కూడా చెప్పింది అనమాట ఈమె చాలా బాగా చదువుతుంది మనీ ఇప్పుడు ఐమెన్ టెన్త్ రాపిచ్చుద్దాం సెవెంత్ అయిపోయిన తర్వాత అని చెప్పి చెప్పింది అనమాట డబుల్ ప్రమోషన్ ఇచ్చేసి మనం ఎయిత్ నైన్త్ చదవకుండా సెవెంత్ నుంచి టెన్త్ రాపిద్దాం అంటే ఓకే అనుకున్నాం ఇంకా అప్పుడు కరోనా స్టార్ట్ అయింది ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది నేను శంషాబాద్ వచ్చేసిన అనమాట మేము శంషాబాద్ వచ్చిన తర్వాత మమ్మీ డాడీ రీతు ఒక దగ్గర నేను ఒక దగ్గర నేను మా ఇంట్లో ఉండేదాన్ని సో ఇక్కడ నుంచి బంజారా హిల్స్ నుంచి ఇంకా ఆమె బంజారా హిల్స్లోనే సారీ శంషాబాద్లోనే ఆన్లైన్ క్లాసెస్ సెవెంత్ అప్పుడు కరోనా ఆన్లైన్ క్లాసులు పెట్టింది కదా సో ఆన్లైన్ క్లాసులు చదువుకుంటూ సెవెంత్ కంప్లీట్ చేసింది ఇంకా అది సరిగ్గా స్టాండర్డ్ ఉండదు కదా ఆన్లైన్ క్లాస్ అంటే సరిగ్గా ఉండదు సో ఇంకా మేడం దగ్గరికి మళ్ళీ మేడం రమ్మని చెప్తే ఇంకా వెళ్ళి టెన్త్ క్లాస్ రాపిచ్చేద్దాం ఏమని టెన్త్ రాపిచ్చేద్దాము సెవెంత్ అయిపోయింది కదా ఎట్లయినా అని చెప్పేసి మేడం సరే మేడం రాపిద్దాము అని చెప్పేసి నేను ఏజ్ కూడా ఉంది ఈమెకి రాపిచ్చేద్దాం సెవెంత్ టు టెన్త్ ఇప్పుడు ఎట్లయినా వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి అన్నదనమాట సరే మేడం నో ప్రాబ్లం రాపిచ్చేద్దాము మీరు ఓకే అంటే ఆమె చదువుతుంది అనుకుంటే కాకపోతే ఆమెని మా మైండ్ మీద ప్రెషర్ పడవద్దు మేడం చూడండి ఒకసారి అని అంటే లేదు లేదు ఏం కాదు చదివి అని అనంటే సరే మేడం ఓకే అని చెప్పాను నేను సో ఇంకా ఆమెని టెన్త్లో జాయిన్ చేసాము ఇంకా శంషాబాద్ నుంచి బంజారా హిల్స్ పాప మా కష్టాలు చూడాలి ఇక రోజు ఎవరో ఒకరు తీసుకెళ్లడం మేము బండి మీద తీసుకెళ్లడము తీసుకురావడము పాప ఆమెకి ఆ బండి మీద జర్నీ కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుండే సో ఇంకా కొన్ని రోజులు వెళ్ళడము కొన్ని రోజులు వెళ్ళకపోవడము అట్లా చేస్తుండే అనమాట ఎందుకంటే మేము తీసుకెళ్తేనే వెళ్ళాలి కదా ఆమె స్కూల్కి సో ఇంకా అట్లా టెన్త్లో చాలా కష్టపడ్డది పాపం ఇటు మార్నింగే లేచి జిమ్కి రావడము ఫైవ్ ఓ క్లాక్ మాకంటే ముందు జిమ్కి వెళ్ళడం ఎందుకంటే అమ్మవాళ్ళు శంషాబాద్లో ఉండే నేను గొల్లపల్లిలో ఉండే అనమాట సో మార్నింగ్ జిమ్కి వెళ్ళి రిసెప్షన్లో కూర్చోవడము ఒక టూ అవర్స్ ఏమో ఉండేది మళ్ళీ వెళ్ళి హడావిడిగా రెడీ అయిపోయి మళ్ళీ స్కూల్కి వెళ్ళడము మళ్ళీ ఈవినింగ్ రాగానే ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది అనమాట సో ఈవినింగ్ ఇంకా మమ్మీ ఆమెకి ఇంకా టెన్త్లోకి వెళ్ళిపోయింది కదా సో అప్పుడు యూనిఫామ్ ఉండకపోయేదనమాట యూనిఫామ్ వేసుకోకపోయేదనమాట సో ఇంకా ఆమెకు ఆమెకి ఏమనిపించిందో తెలియదు సెల్ఫ్గా ఆమెకే అనిపించిందనమాట నేను లావుగా ఉన్నాను నేను సన్నబడాలి అది ఇది అని చెప్పేసి ఆమెకు ఆమెనే ఇంకా అనుకొని సెల్ఫ్ డిసిషన్ తీసుకొని డైలీ ఈవినింగ్ డైలీ ఈవినింగ్ జిమ్కి వచ్చి బాక్సింగ్ స్టార్ట్ చేసిందనమాట బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండే ఆమెకి ఆమెకి ఏదైతే గుర్తుందో ఆ త్రీ మంత్స్లో నేర్చుకుంది అదే ప్రాక్టీస్ చేస్తుండే సో అప్పుడు మాకు ఒక ట్రైనర్ మీన్స్ ఒక క్లయింట్ ఒక అబ్బాయి క్లయింట్ ఉండే అనమాట సో ఆ క్లయింట్ చూసి ఇట్లా అమ్మాయి బాగా చేస్తుంది ఇట్లా అబ్బాయి బాక్సింగ్ ప్లేయర్ అనమాట సో రీతు ఆ కన్వర్జేషన్ మీకు లాస్ట్ రీతుస్ డైరీ అనే దాంట్లో చెప్పింది కదా కుశల్ అనే అబ్బాయి ట్రైనింగ్ ఇచ్చాడు ఈమెకి సో ఆ అబ్బాయి ట్రైనింగ్ ఇవ్వడము అదే ఇంట్రెస్ట్తో ఈమె చేయడము సో డైట్ కూడా ఆమె పర్టికులర్గా ఒక డైట్ అంటూ ఏం ప్రిపేర్ చేసుకోలేదు సో అసలు నేను చెప్పాలంటే నేను అసలు పట్టించుకోలేదు ఆమెను ఎందుకంటే చిన్నపిల్ల కదా ఆమె ఆమెకి డైట్ ఇవన్నీ కరెక్ట్ కాదు అప్పుడు అని చెప్పేసి ఇంకా నేను పట్టించుకోలేదు సో ఆమెకు ఆమె తినే దాంట్లోనే ఆమె క్యాలరేస్ కట్ చేసుకొని తక్కువ తినడము ప్రాక్టీస్ చేయడము బాగా ఆమె సడన్గా ఫోర్టీన్ కేజీస్ లాస్ అయిపోయింది ఆమె వెయిట్ సెవెంటీ ఫోర్ ఉండే సెవెంటీ ఫోర్ నుంచి సిక్స్టీకి వచ్చింది ఆమె ఈ ఫోర్టీన్ కేజీస్ లాస్ అయింది ఆమె మనిషి కూడా హైట్ కనిపిస్తుంది హైట్ అయిపోతుంది ఇయర్ ఇయర్ రీతు ఓన్లీ త్రీ ఇయర్స్లోనే చాలా పెద్దగా అయిపోయింది అసలు మా కళ్ళ ముందే చిన్నపిల్ల ఇంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు మీకు వీడియోస్ పెడుతున్నాను కదా సో అట్లా అట్లా జర్నీ స్టార్ట్ అయిందనమాట ఆమెది సో ఈ ఫోర్టీన్ కేజీస్ నిజంగా ఏదైనా కూడా మనకి సంకల్పం చాలా ఇంపార్టెంట్ ఏదైనా కూడా చాలా కాన్ఫిడెంట్గా చేస్తుంది ఆమె ఏ పని చేసినా కూడా చాలా ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేయడము నిజంగా గ్రేట్ రీతు నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ అన్ని విషయాల్లో స్టడీ విషయంలో కానీ ఆమె వెయిట్ లాస్ విషయంలో కానీ అసలు ఇప్పుడు ప్రాక్టీస్ ఎట్లా చేస్తుందంటే ఆమె చాలా ఏమంటారు కసితోటి చేస్తుంది అనమాట ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ చేస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ మాకు ఇప్పుడు మొన్న మలారెడ్డి కాలేజీలో కూడా ఈమెకి స్పోర్ట్స్ వల్లనే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్లనే ఆమెకి అక్కడ సీట్ వచ్చిందనమాట సో ఇంకా ఇది ఆమె వెయిట్ లాస్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఆమెకి ఏమీ పర్టిక్యులర్గా డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని డైట్ చేయడము పర్టికులర్గా వర్కౌట్ స్కెడ్యూల్ పెట్టుకొని చేయడము అట్లా ఒక ట్రైనర్ ఉండడం అట్ల ఏం లేదు ఆమె ఇంట్రెస్ట్ అంతే ఆమె ఆమెకు ఆమె సంకల్పించుకుంది నేను వెయిట్ లాస్ అవ్వాలి ఎట్లయినా అని చెప్పేసి సో ఆమెనే ప్రాక్టీస్ చేసుకొని ఆమెనే తినే ఫుడ్లోనే క్యాలరీస్ కట్ చేసుకొని ఆమె ఏదో ఏమంటారు చాలా డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని డైట్ ఫాలో అయ్యి అట్లా చేయలేదు సో ఆమెకున్న ఇంట్రెస్ట్తో ఆమె క్యాలరీస్ కట్ చేసుకొని ఆమె తినే ఫుడ్లో డైలీ తినే రొటీన్ ఫుడ్లో తగ్గించుకొని రోజు ప్రాక్టీస్ చేసేదనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ మాత్రం పక్కా చేయండి రీతి కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్